కృష్ణా గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా మచిలీపట్నంలో ప్రైవేట్ టీచర్లు మరియు ఎయిడెడ్ స్కూల్ టీచర్లు ఓటు హక్కును వినియోగించుకుని ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను గెలిపించాలని కోరారు. ఎంతో కాలంగా ప్రైవేట్ టీచర్లకు ఉపాధ్యాయ వృత్తిలో పనిచేస్తున్నా ఓటు హక్కు లేదని, పిఎల్టీయు పోరాటం ఫలితంగా ఓటు హక్కును ప్రైవేటు టీచర్లకు కూడా కల్పించడం జరిగిందని గుర్తు చేశారు. మొన్నటి వరకు ఎమ్మెల్సీలుగా గెలుపొందిన అభ్యర్థులు కనీసం ప్రైవేట్ టీచర్ కష్టాలను వారి బాగోగులను చూసిన పాపాన పోలేదని, నేడు ప్రైవేట్ టీచర్లకు కూడా ఓటు హక్కు రావడంతో ఇప్పుడు ప్రైవేట్ టీచర్లు గుర్తుకు వచ్చారా అని ప్రశ్నించారు. ఉపాధ్యాయుల తరపున మీలో ఒకటిగా ఉన్నా తమకి ఓటు వేసి గెలిపించమని కోరారు. నా పేరు బట్టు శ్యాంప్రసాద్. నేను ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ యూనియన్కి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. గత ఎన్నో చరిత్రలో చారిత్రాత్మకంగా ఎన్నో ఏళ్లగా మన ప్రైవేట్ టీచర్స్కి లెక్చరర్స్కి టీచర్ ఎమ్మెల్సీ ఓట్లు లేకపోవటం, అదేవిధంగా ఈ ఓట్లు లేకపోవటం వల్లనే ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు మనం అనుభవించాము, భయంకరమైనటువంటి దుర్పరిస్థితులు అనుభవించామో నాకు తెలుసు. మనల్ని పట్టించుకున్నటువంటి ప్రజాప్రతినిధి ఒక్కరు కూడా కనిపించలేదు. గత టీచరు ప్రతినిధిగా ఉన్న ఎమ్మెల్సీలు కానీ లేక ప్రభుత్వ అధికారులు కానీ ఎవరు కూడా ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ యొక్క స్థితిగతులని వాళ్ళ బ్రతుకుల గురించి ఆలోచించిన వాళ్ళు ఎవరూ లేరు. అయితే రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు ప్రకారం టీచర్ ఎమ్మెల్సీ హక్కు మాకెందుకు లేదు, ఓటు హక్కు మాకెందుకు లేదు అని చెప్పేసి పోరాటం చేసి మన ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ యూనియన్ తరపున మరి గత 50 సంవత్సరాలుగా లేని ఈ ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్కి టీచర్ ఎమ్మెల్సీ ఓటుని సాధించాం. మన సమస్య మనమే తీర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో మరి కృష్ణా గుంటూరు జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ యూనియన్ నన్ను బలపరచగా బట్టు శ్యాంప్రసాద్ అనే నేను ఈ యొక్క పోటీలో నిలబడటం జరిగింది. ఇవాళ ఓటు తెచ్చుకున్నప్పుడు లేనప్పుడు ఎలాంటి ఎమ్మెల్సీలు కానీ ఎటువంటి వాళ్ళు కూడా మనల్ని కనీసం మన వైపు కన్నెత్తి కూడా చూడనటువంటి స్థితిలో ఇవాళ ఓటు వచ్చేటప్పటికీ బెల్లం దగ్గరికి చీమలు ఈగలు పాకినట్టుగా మీకేం కావాలి మీకేం కావాలని ఇవాళ వస్తున్నారు, కానీ ఈరోజు వరకు రాలా. సోదరులారా, గుండెమే చేసుకొని మనస్సాక్షిని బట్టి ఆలోచించి మన కుటుంబంలో నుంచి మన టీచర్ కుటుంబంలో నుంచి నేను వచ్చాను బట్టు శ్యాంప్రసాద్ అనే నేను. నాకు మీ యొక్క పవిత్రమైన ఓటేసి మీ యొక్క బలాన్ని నాకు సపోర్ట్గా ఇచ్చి నన్ను ముందు నడిపించండి. మన ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ యొక్క సమస్యల యొక్క మరి సాధించడంలో నేను ముందుండి పోరాటానికి వెనుకడుగు వేయను అని చెప్పేసి మీకు మాటిస్తున్నాను. మీకు గుండెలో ఆత్మసాక్షిగా చెప్తున్నా, మీరు మీ కుటుంబ సభ్యుడిగా ఉన్న నన్ను బట్టు శ్యాంప్రసాద్ అనే నాకు మీ ప్రథమ ప్రాధాన్యత ఓటు. బ్యాలెట్ పేపర్లో 12వ నెంబర్ ఎదురుగా బట్టు శ్యాంప్రసాద్ అని నా పేరుంటుంది. ఆ పేరు తిన్నగా మీ యొక్క ప్రథమ ప్రాధాన్యత 1వ నెంబర్ని వేసి మీ యొక్క అమూల్యమైనటువంటి ఆ ఓటును వేసి మన ప్రైవేట్ టీచర్లు లెక్చరర్లు మరి అదేవిధంగా ఈ ఉపాధ్యాయ లోకానికి ఉన్నటువంటి ప్రతి సమస్యను తీర్చడానికి ముందుండి పోరాటానికి మీరే నా బలం, మీరే నా శక్తి. మీరిచ్చినటువంటి మన ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ అదేవిధంగా ఉపాధ్యాయులు అందరూ కూడా నా యొక్క ఆత్మస్థైర్యంగా తీసుకుని ముందుకు నడుస్తున్న మీరు నాకు సపోర్ట్ చేయమని నేను వేడుకుంటున్నా. మరి ఒక్కసారి చెప్తున్నా, బ్యాలెట్ పేపర్లో 12వ నెంబర్లో బట్టు శ్యాంప్రసాద్ అని నా పేరుంటుంది. నా పేరు ఎదురుగా 1వ నెంబర్ గుర్తు ప్రథమ ప్రాధాన్యత వేసి నన్ను గెలిపించవలసిందిగా మీ కుటుంబ సభ్యుడిగా మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను మీ ముందుకు వచ్చి మీ యొక్క ప్రతి సమస్యలోనూ మీ యొక్క ప్రతి అవసరతలోనూ ముందుంటానని నా ఆత్మసాక్షిగా మీకు మాటిస్తున్నా. నన్ను మీరు గెలిపించండి, మీకున్న ప్రతి సమస్య తీర్చడానికి మాటిస్తున్నా. ఇదే విధంగా కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్న ప్రతి ప్రైవేట్ టీచరు గుండెలమే చేసుకొని మన హక్కులను మనం సాధించుకోవాలనేటువంటి దృఢ సంకల్పంతో మీ సోదరుడైన నన్ను బట్టు శ్యాంప్రసాద్ అనే నాకు మీ ప్రథమ ప్రాధాన్యత ఓటు వేయమని అర్థిస్తున్న అందరికీ నమస్కారం.